ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. ప్రత్యేకంగా శనగలు మూటలు కట్టాలి అనేటువంటి అంశం మీద అనేక మందికి ధర్మ సందేహాలు అనేవి ప్రారంభమైనాయి. నేను ఆల్రెడీ ఊహించని విషయాన్ని, కానీ వీడియోని పూర్తిగా కూడా కొంతమంది చూడకుండానే రకరకాలైనటువంటి సందేహాలతోటి ఫోన్లు చేయటం మొదలెట్టేశారు. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క ధర్మ సందేహం నేనే తెలియజేస్తూ ఆన్సర్స్ చెబుతుంటా. ఇక అసలు విషయానికి వస్తే, నవంబర్ 5వ తేదీ గురువు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. 2020 జనవరి 24వ తేదీ వరకు పూర్తిగా 100% అనుకూలతను అన్ని రాశుల వారికి అందిస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే మధ్యలో డిసెంబర్ 26వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణ సూర్యగ్రహణంతో ఉన్నటువంటి ఒక షడ్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో జరుగుతున్నది కనుక మనకు వచ్చేటువంటి అనుకూలతలకు కొంత భంగం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండటానికై మనం పరిహారాన్ని మొదలెట్టాలి. ఇది అసలు సారాంశం. ఇందుకోసంగా శనగలు మూటలు కట్టాలి అని ప్రారంభం చేశాను. ఇక శనగలు మూటలు కట్టడానికి 5 రోజులు ఉన్నాయి. ఏమేమిటంటే, నవంబర్ 7వ తేదీ గురువారం, నవంబర్ 14వ తేదీ గురువారం, డిసెంబర్ 5వ తేదీ గురువారం, డిసెంబర్ 12వ తేదీ గురువారం, డిసెంబర్ 19వ తేదీ గురువారం. మొత్తం 5 రోజులు. ఈ 5 రోజులు అంటే 5 సార్లు మూటలు కట్టాలని కాదు, ఎనీ వన్ డే 7 లేదా 14 లేదా డిసెంబర్ 5 లేదా డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 19 అవకాశం ఉన్నంత వరకు ఈ 5 రోజుల్లో ఏదో ఒక్క రోజుని వినియోగించుకోండి. ఇక 2వ పాయింట్ ఏమిటంటే, ఏ సమయంలో కట్టాలి? అది కేతుకాలము అంటారు, దాన్ని యమగండ కాలము అంటారు. యమగండ కాలము సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది. సూర్యోదయం 6 గంటలకు అయిందనుకోండి, 7:30 దాకా యమగండం ఉంటుంది. కానీ ఒక ప్రాంతానికి సూర్యోదయం ఒక రకంగా ఉంటే మరో ప్రాంతానికి సూర్యోదయం మరొక రకంగా ఉంటుంది. అందుచేత ఈ సూర్యోదయాల్లో హెచ్చుతగ్గుల వలన యమగండ కాలంలో హెచ్చుతగ్గులు వస్తాయి కనుక భారతదేశంలో ఉన్నటువంటి వారు ఏ ప్రాంతంలోనే ఉండని, ఇండియాలో ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య మాత్రమే ఆ మూటలు కట్టండి. ఎవరికి ఈ సమయం? ఇండియా. ఇక న్యూయార్క్లో ఉండేటువంటి వారికి ఉదయం 7:15 దగ్గర నుంచి 7:45 న్యూయార్క్ తదితర పరిసర ప్రాంతాలు. లాస్ ఏంజల్స్లో వారు ఉదయం 7 గంటల దగ్గర నుంచి 7:30 వరకు. ఇక లండన్లో ఉన్న తెలుగువారు ఉదయం 7:45 దగ్గర నుంచి 8:15 వరకు. నెక్స్ట్ డాలస్, ఆ పరిసర ప్రాంతాల వారు 7:30 నుంచి 8 గంటల వరకు. సిడ్నీ పరిసర ప్రాంతాల వారు ఉదయం 6:15 నుంచి 6:45 వరకు. దుబాయ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఉదయం 7:45 దగ్గర నుంచి 8:15 వరకు. నెక్స్ట్ చికాగో, వీరు ఉదయం 7:15 దగ్గర నుంచి 7:45 వరకు. మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఉదయాన్నే 6:45 నుంచి 7:15 వరకు. ఫ్లోరిడా, ఉదయం 7:15 దగ్గర నుంచి 7:45 వరకు. బోస్టన్, 7:15 నుంచి 7:45 వరకు. టొరంటో కెనడాలో ఉదయం 7:45 నుంచి 8:15. నెక్స్ట్ శ్రీలంకలోని కొలంబో, ఇక్కడ వారికి ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు. ఈ సమయాల్లోనే మూటలు కట్టండి. ఇంకా
థర్డ్ పాయింట్, ఒక కుటుంబంలో 10 మంది ఉండని, 15 మంది ఉండనాయి, 5 మంది ఉండనాయి, ఒక్కరికి కడితే చాలు. ఒకవేళ 4 కుటుంబంలోనూ ఎవరి మూట వారే కట్టుకుంటామన్నారనుకోండి, ఓకే కట్టుకోవచ్చు. లేదా ఆ మూటలు వారు కట్టడానికి అవకాశం లేకపోయినా వారు వేరే ప్రాంతాల్లో ఉన్నా వారి తరఫున ఇక్కడ తల్లిదండ్రులు ఇంటికి ఎవరైతే పెద్దగా ఉంటారో వారు చేసుకోవచ్చు. ఇంటికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదన్నా అనారోగ్య కారణాల వలన బెడ్ మీద పడుకుంటే నెక్స్ట్ ఇంకోరెవరో ఆ పని చేస్తారు. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అమెరికాలో ఆయన కట్టేశాడు, ఇక్కడ నేను కట్టేస్తే ఎలా, 2 కడితే 2 కాబట్టి 12 మూటలు కట్టండి, నష్టం ఏంటి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కనుక ఎవరైనా సరే ఒకరు కడితే చాలు, ఆ ఇంట్లో 4 వ్యక్తుల కోసం 4 మూటలను ఒకరే కట్టండి. నెక్స్ట్ 4వ పాయింట్, మూట కట్టడం అంటే ఎట్లా. ఆ డౌట్ తోటి మా అసిస్టెంట్ని బాగా విసిగించేశారు నిన్న. త్వరగా చెప్పండి మూట ఎలా కట్టాలి, తెల్లవారితే 7వ తారీఖు వచ్చేస్తున్నది, అది ఎంత క్లాత్ కావాలని. చిన్నది చాలు, ఎంత అంతా కలిసి ఒక ఇటుపక్క ఒక 4 అంగుళాలు ఇటుపక్క 4 అంగుళాలు ఉంటే సరిపోతుంది, పెద్ద క్లాత్ అక్కర్లే. 16 శనగగింజలు ఎంత అంటే ఒక చెంచా లేక 2 చెంచాల్లో 16 శనగగింజలు సరిపోతాయి. ఆ 16 శనగగింజలు మూట కట్టడమే. మూట 4 చెరగులు కట్టి మూట కట్టచ్చు, లేదా ఒక దారంతో కట్టచ్చు, మళ్ళీ ఏ రంగు దారమని కాదు, మీ ఇష్టం. ఇక 5వ పాయింట్ ఏంటంటే, ఉదయాన్నే 6:30 నుంచి 7 గంటలకు ఇండియా టైం కనుక 6 గంటలకల్లా క్లాత్ తీసుకొని దానికి పసుపు రాసేసి తడితో పసుపు రాసి మాత్రం చేయకండి. ఎందుచేతనంటే లోపల శనగలు దెబ్బతింటాయి. అందుకే ఆ వీడియోలో ఏం చెప్పానంటే, ఒకరోజు 2 రోజులు ముందుగా ఆ క్లాత్కి బాగా పసుపు రాసి, తెల్ల క్లాత్కి, నూతన క్లాత్కి, పాత జీర్ణ వస్త్రం కాకుండా బాగా ఆరిపోతుంది. అలా కాకుండా 6:30కి మూట కట్టాలి కదని 6 గంటలకి పెడితే దాంట్లో ఆ తేమ ఉండి తద్వారా శనగలు దెబ్బతింటానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఇక శనగలలో ఏ శనగలు, కాబూలీ శనగలు అంటే పెద్ద శనగల, చిన్న శనగల, దేశవాళీ శనగలు ఎక్కువ వ్రతాలు నోములప్పుడు అవి నానబెట్టి కూడా అందరికీ ప్రసాదంగా కూడా ఇస్తుంటారు. ఇవి చిన్న శనగలు, పైగా వీడియోలో చూపించడం కూడా జరిగింది. ఇక కొంతమంది అయితే కాబూలీ శనగలు పెద్దవి కదండి, ఇవి చిన్న శనగలు కదా, ఇవి 16 అన్నారు కదా, మరి మేము కాబూలీ శనగలు మా ఇంట్లో ఉన్నాయి, ఈ 16 గింజలు అయితే ఇన్ని అవుతాయి, అవి అయితే కొంచెం సైజులో పెద్దవి కనుక తూకం ఒకటేనా, ఇన్ని రకాల అనుమానాలంటే చిన్న శనగలే, సంఖ్య 16 మాత్రమే. నెక్స్ట్ పాయింట్, గర్భవతులుగా ఉన్నారనుకోండి, వారి తరఫున ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, వారి శ్రీవారు కావచ్చు, వారి అమ్మగారు కావచ్చు, వారి నాన్నగారు కావచ్చు, వారి తమ్ముడు గారు కావచ్చు, ఎవరైనా సరే. అయితే ఇక్కడ గమనించవలసింది మరొక అంశం ఏమిటంటే, కొంతమంది ఋతు సమయంలో ఉంటారు, కొంతమంది ప్రసవించి ఉంటారు ఆ సమయంలో, అప్పుడు ఎట్లా అని అది ఆ వీడియోలు కూడా చెప్పాను. అక్కడ ఏదైనా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వారి తరఫున ఎవరో ఒకరు కట్టేస్తారు, లేదా కొంత అశౌచం ఇతర మరణించి అశౌచం ఉండొచ్చు, ఎవరైనా ఉన్నారు వారి తరఫున ఎవరో ఒకరు కట్టేస్తారు, తీసుకోపరచంగా దేవుడి దగ్గర ఏం పెట్టలేవి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, అయితే వీటిని ఒకసారి కట్టేసాం, ఈరోజు బై మిస్టేక్ పొరపాటు కట్టామనుకోండి, కట్టే తీసి పక్కన పడేయండి, నష్టం ఏమీ లేదు, శుభ్రంగా తీసేస్తారు, మూట విప్పదీస్తారు, పక్కన పెట్టేస్తారు, నెక్స్ట్ వీక్ మళ్ళా ఫ్రెష్గా కట్టుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కేవలం ఒకేసారి ఒక వ్యక్తికి ఒకేసారి కట్టేస్తారు. ఒక వ్యక్తికి ఇక్కడ కట్టి మరొక చోట మరొక కట్టినా కట్టని అది వేరే విషయం. ఈ 5 తేదీలలో ఏదో ఒక తేదీన కట్టేసేయండి. కట్టిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇవి ఎలా ఇప్పతీయాలి, వాటిని గురించి ఇప్పుడు తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు. ఈ మూటలు ఎందుకు కడుతున్నామంటే, 2019 డిసెంబర్ 26వ తేదీ ధను రాశిలో షడ్గ్రహ కూటమి జరుగుతూ ఆ రోజే కంకణ సూర్యగ్రహణం జరుగుతున్నది. అక్కడ ఆల్రెడీ కేతువు, శని, గురువు 3 గ్రహాలు ఉన్నాయి గనక, ఈ 3 గ్రహాలు ఒక ప్లాట్ఫామ్ లాగా 297 సంవత్సరాల తర్వాత మనకు అనుకూలతను అందించటానికి వచ్చాయి గనక, వాటి యొక్క అనుగ్రహం మనం పొందటం కోసంగానే
మనమంతా సిద్ధంగా ఉంటున్నాం. మధ్యలో చిన్నపాటి షడ్గ్రహ కూటమి వచ్చింది కనుక ఏదైనా చిన్న లోపాలు వస్తాయో ఆటంకాలు వస్తాయనేటువంటి ఆలోచనతో అలాంటివి రాకుండా మనం మూట కట్టేస్తున్నాం. అర్థమైంది కదా? ఇక ఈ మూటను ఎప్పుడు ఇప్పదీస్తారు అంటే ఇప్పుడల్లా మనం మూటను ఇప్పదీసేదంటూ లేదు. 2019 డిసెంబర్ నెల 26వ తేదీ కంకణ సూర్యగ్రహణం దాటిన తర్వాత ఒక మంచి టైం చెప్తాను, అది విదేశాలకు సమయం చెప్తాను, స్వదేశానికి సమయం చెప్తాను. ఆ సమయంలోనే మూటలు ఇప్పండి. మళ్ళా డౌట్ వస్తుంది, ఆ సమయానికి మాకేదైనా ఇబ్బందులు వస్తే 4-5 సమయాలు చెప్తా, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఆ సమయాల్లో ఆ మూటలు విప్పి ఆ మూటల్లో శనగల్ని ఏమి చేయాలి. కనుక మీరు ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా, ఆందోళనలు పెట్టుకోకుండా, మా అసిస్టెంట్కి తరచుగా ఫోన్లు చేయకుండా మేము ఫోన్ కూడా కట్టేసుకొని కూర్చోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. కనుక దయచేసి ఈ వీడియోలో చెప్పిన విషయాల్ని ఆకలింపు చేసుకోండి. మీ సమస్యలు ఎన్నో ఉన్నాయి, అన్ని సమస్యలకి గురువు అనుకూలతను అందించబోతున్నాడు. కానీ ఎక్కడన్నా ఆయన వెనక్కి తగ్గుతాడేమో, ఆ విధంగా తగ్గకుండా ఉండటానికి మనం సేఫ్ సైడ్లోనే ఇది రెడీ చేసుకున్నాం. దేంతో? శనగలతోటి. శనగలు గురువు యొక్క ధాన్యము కనుక పచ్చి శనగలు అంతే తప్ప నానబెట్టిన శనగలు మాత్రం కానే కాదు. ఆ శనగలు కట్టేటప్పుడు దుమ్ము ధూళి ఏమీ లేకుండా కట్టండి అని చెప్పి ఏంచేదంటే ఏదైనా దుమ్ము ధూళి చిన్న పురుగులు ఉన్నాయనుకోండి, ఇది 26వ తేదీ లోపలనే ఆ పురుగు పట్టేస్తుంది. ఇన్ కేస్ అలాంటి సందర్భం ఏర్పడింది అనుకుందాం, పురుగు పట్టింది అనుకుందాం, దానికి అప్పుడు మార్గం ఉంటుంది. కనుక దాని గురించి ఏమీ ఆలోచన చేయవద్దు, చక్కగా మీరు మూటలు కట్టడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ ఈరోజు కట్టలేకపోయినా 14వ తేదీ 14 మిస్ అయితే 5 డిసెంబర్, అది మిస్ అయితే 12 డిసెంబర్, అది మిస్ అయితే 19 డిసెంబర్. అయితే నేను మీకు ఇచ్చేటువంటి ఒక సలహా ఏమిటంటే, ఇప్పటి నుంచి కట్టి 26వ తేదీ దాకా కొంత ఉంటి ఎక్కడన్నా పొరపాటున పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కనుక కొంతమంది 19వ తేదీ కడితే అక్కడి నుంచి 1 వీకే కదా పురుగు పట్టవు కదా అనేటువంటి ఆలోచనతోటి కొంతమంది ఉంటారు. వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వద్దు, 19వ తేదీ కడదాము అని అనుకోవద్దు. ఆ రోజున అవకాశం పొరపాటున ఏదైనా మిస్ అయిందనుకోండి చేజార్చుకున్నట్టు. అందువలన మొదటి డేట్ ఆల్రెడీ అయిపోయినట్టే, 7వ తేదీ ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి దాటిపోయిన సమయం అంతా. ఇంకా మిగిలింది 4 గురువారాలు. ఈ 4 గురువారాల్లో ఎనీ 1 థర్స్డే చూస్ చేసుకోండి. మీకు ఎలాంటి అనుమానాలు లేకుండా ధైర్యంగా ఉండండి. ఇది కట్టిన తర్వాత గురిగిపోవచ్చా, గోపురానికి పోవచ్చా, చాలా స్పష్టంగా చెప్పాను. స్నానం చేయండి, అది సాధారణ స్నానం చేయండి. కాఫీ తాగవద్దు, అవకాశం కనుక ఉండి తాగాలనిపిస్తే మంచినీరు మాత్రమే తాగండి, మూటలు కట్టండి, ఆ తర్వాత కాఫీ టీలు తాగండి అని చెప్పాను. ఇంకా ఆ తర్వాత టిఫిన్ గిఫిన్ అన్నీ చేసేస్తాను, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కనుక ఈ చిన్నపాటి సందేహాలు ఉన్నాయి కనుక ఆ సందేహాలు తీర్చడానికి కోసంగా స్పెషల్గా మళ్ళీ వీడియోని మీకు అందిస్తున్నాను. నమస్కారం.